మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఈ నెల 22న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాపన్నపేట మండలం చీకోడు గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు అనే ఆటో డ్రైవర్ రోడ్డుపై చనిపోయి ఉన్నాడు. అయితే హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అది హత్య కాదని రోడ్డు ప్రమాదంగా తేల్చారు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డికి చెందిన చింతల మనోహర్, పవన్ కుమార్ వెంకట్రామ్ అనే ముగ్గురు యువకులు మధ్య మధ్యలో కారు డ్రైవ్ చేస్తూ సిద్దిపేట వెళ్తున్న క్రమంలో కౌడిపల్లి వద్ద రోడ్డు పక్కన ఉన్న ఆటో డ్రైవర్ రాజును ఢీ కొట్టినట్లు ఎస్పీ తెలిపారు. మధ్య మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశామన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. నైట్ 1:56 మనకి ఒక వ్యక్తి శివప్రియమ కృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి మనకు ఇక్కడ ఒక బాడీ దొరికింది అన్న ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అని చెప్తే మన వాళ్ళు పోయి వెరిఫై చేసినప్పుడు అక్కడ అతను అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఇంజరీస్ను మనం వెరిఫై చేసినప్పుడు మనకు అది మర్డర్ లెక్క కనిపించింది. సో ఒక మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. వైఫ్కు మాట్లాడాలని మనకు తెలిసింది. ఒక 1:31 మాట్లాడి కంప్లీట్ చేశారు. మనకు వచ్చి రిపోర్ట్ చేసింది వచ్చి 1:56. సో ఈ మధ్యలో ఉన్న టైంలోనే మనకు అఫెన్స్ జరిగి ఉండాలనేది మనకు తెలివైంది. సో దాని తర్వాత ఈ ఎన్హెచ్లో ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎన్ని వెహికల్స్ పాస్ అయినాయని వెరిఫై చేయడం జరిగింది. సో అది చేస్తుంటే మనకు ఒక సస్పీషియస్ వెహికల్ మనకు దొరికింది. ఆ వెహికల్ను మన టీమ్ ఆల్మోస్ట్ 5 డేస్ 250 కిలోమీటర్స్ ట్రాక్ చేశారు. త్రూ సీసీటీవీ కెమెరాస్ అండ్ వేరియస్ అదర్ మీన్స్ ద్వారా ట్రాక్ చేసిన అప్పుడు లాస్ట్కి ఒక ప్లేస్లో మనకు నంబర్ కనపడడం తెలిసింది. ఒక పార్షియల్ నంబర్ తెలిసింది. దాని తర్వాత 2022 అని. దాని తర్వాత అది ఆ ప్లేస్లో ఉన్న సీన్ ఆఫ్ ఆఫెన్స్ అన్నీ వెరిఫై చేసినప్పుడు కొన్ని కార్ పార్ట్స్ కూడా మనకు దొరికింది. సో ఇది ఏమి అఫెన్స్, ఎవరు చేసి ఉంటారనేది ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎస్డిపిఓ తూప్రాన్ గారు హెడ్లో మన సిఐ నర్సాపూర్ అండ్ ఎస్ఐ కౌడిపల్లి అండ్ 4 అదర్ కానిస్టేబుల్స్ అండ్ 3 హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కలిపి ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది.